चंद्रबाबु नायडु जीवित चरित्र नाकु तेलुसु पेद्द एंटीआर्ने कादु चिन्न एंटीआर्ने कूडा वदलनटुवंटि रोतगळ्ळिळ్ళు अमरावती रैतुल मुसुकुलो जूनियर एंटीआर्ने तिट్టుతున్నారు नुव्वु सस्ते एंटी बत्ते अंटंट आडु 38 एळ్ళు आडु चंपेयालंट ఈ 73 ఏళ్ళు ఈడు మాత్రం బతికుండాలంట ఆడి ఏకమొక్క కూడా పీకలేమండి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఆడి బీకటాకి ఆడి బొచ్చులేస్తూ ఆ చంద్రబాబు బొచ్చులేస్తూ ఏముంది పీకటాకి మొన్న పీకి 23 సీట్లు కూర్చోబెట్టి కూర్చోబెట్టారు ఎక్కెక్కి ఏడిచాడు సిగ్గు లేకుండా ఇంకేం పీకాలండి నేను జగన్మోహన్ రెడ్డి గారు నీ సమకాలికుడు కొడుకు ఒక పార్టీ పెట్టి నిన్ను భూస్థాపితం చేశాడు నిన్ను ఇంటికి పరిమితం చేశాడు నువ్వు ఇంటికాడ కూర్చుని అసెంబ్లీలో కూర్చుని ఏడ్చి సోగాలు ఎట్టి కింద పడి దొల్లి ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి నిన్ను నువ్వేది పెద్ద ఈడేదో పెద్ద బాహుబలి లాగా మేమేం చేయలేమంట ఇంకేం చేయాలరా బాబు నిన్ను చెప్పు నేను బట్టలు ఆర్డర్ చేసి బెంజీ కంపెనీ దగ్గర నిలబెట్టినా నన్ను ఏం చేయలేరంట ఇంకేం చేయాలి నిన్ను నీకు సిగ్గు శరం లేదు నీతి జాతి లేదు విశ్వాసం కుక్కవే నేనేం చేయాలి చెప్పు ఈ నీ దగ్గర ఉన్నటువంటి పిచ్చ కుక్కలతో నా పోటాలని విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టెత్తావు ఏం చేయాలి మిమ్మల్ని నిమ్మకూరులో 2000లో కవతరంలో రెండు చోట్ల తెలుగుదేశం ఎంపీటీసీని ఓడించింది నేను ఇండిపెండెంట్ని ఎంపీపీ చేసింది నేను ఇక్కడ ఉన్నటువంటి రాయ వెంకటేశ్వరరావు కానీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు కానీ రెండు ఎంపీటీసీలను గెలిపించుకోలేకపోయారు రామారావు కన్నరూరు అత్తారూరు అది నా చరిత్ర నాకు ఆడేవడం బిచ్చగాడితే నేను సీట్లు తీసుకుని పోటీ చేసి నేను ఎమ్మెల్యే అయినటువంటి బిచ్చగాడిని కాదు రాజశేఖర రెడ్డి గారి ప్రాబంధ్యాన్ని తట్టుకుని 2 సార్లు గెలిచాను నేను తెలుగుదేశం నుంచి 89లో ఓడిపోయారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ గెలిచింది 89 కన్నా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి రాయంలో ఇంకా పెద్ద వేవులు ఇదేం తెలుగుదేశానికి కంచుకోట కాదు గడిది గుడ్డు కాదు చరిత్ర చెప్పాలంటే చాలా చెప్తాను నేనేం తెలుగుదేశం పార్టీకి హార్ట్ కోర్ కాదు నేను ఎన్టీఆర్ ఫ్యామిలీకి నేను 99 ఎన్నికల్లో హరికృష్ణ గారితో పాటు అన్న తెలుగుదేశంలో ఉన్నాను ఆయనతో పాటు పార్టీలోకి వెళ్ళి ఆయనతో పాటు బయటకు వచ్చాను కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మోచేత నీళ్లు తాగినటువంటి పిచ్చ కుక్కలు ఎవడనుంటే వాళ్ళని మురుక్కోమండి వాడి సంఖ నాకమండి మాకు నాకాల్సిన అవసరం లేదు